ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా సేవించుచున్న దేవుడు చూడు జాగ్రత్తగా వినండి నేను సేవించుచున్న దేవుడు వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళలో ఏముందో తెలుసా, భయంకరమైన విశ్వాసం ఉంది, మామూలు విశ్వాసం కాదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండము నుంచి తప్పించడానికి, మేము సేవించుచున్న దేవుడు ఈ రోగం నుంచి తప్పిస్తాడు, నేను సేవించుచున్న దేవుడు పని లేకుండా చేయడు ఆయన, నేను సేవించుచున్న దేవుడు నాకు శక్తినిస్తాడు. అందరు చెప్తారు, సపోజ్ మన ఇజ్రాయెల్ గారు ఉన్నారనుకోండి, ఏమండి అక్కడ ఆటోలు ఎక్కువైపోయినాయండి కిరాయిలు, ఈ మాట పలికితే దేవుడు చేయడా? నేను సేవించుచున్న దేవుడు నాకు కిరాయి లేకుండా ప్రతి నెల నేను ప్రతి రోజు 1000 రూపాయలు నేను ఇంటికి తెస్తానని చెప్పి దేవుడు చేయడా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం అలా చెప్పాం, మన గుణం ఏంటో తెలుసు, లోకాన్ని చూసి మాట్లాడతాం. నేను మీకు ప్రాణము శరీరము ప్రాణం ఆత్మ గురించి చెప్పాను. ఆత్మలో నువ్వు ప్రభుతో ఉంటేనే వీళ్ళు చేసే పన్నెండు తెలుసు, ఇక్కడ ఆత్మకార్యం. వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? దేవునికి ప్రాధాన్యత. ప్రాణం మాట వినలేదు, శరీరం మాట వినలేదు. ఇక్కడ అంటున్నారు మాకు చింత లేదని చెప్తున్నారు. రెండోది ఏం చెప్పారో తెలుసా, మా దేవుడు రక్షించటానికి సమర్థుడు. ఎంత గొప్ప విశ్వాసం మాటలు పలుకుతున్నారో చూడండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి మాటలు నువ్వు పలుకుతున్నావు? నా బ్రతికింతే, నా కుటుంబం ఇంతే, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతేనండి, ఇంకా మారదని అంటున్నావా? నేను సేవించుచున్న దేవుడు ఈ పరిస్థితిని మార్చగలడని పలుకుతున్నావా? ఎంత గొప్ప విశ్వాసంతో మాట్లాడుతున్నారు చూడండి. మాకు చింత లేదన్నారు. రెండోది ఏమన్నారు తెలుసా, మా దేవుడు మండుచున్న అగ్నిగుండం నుంచి తప్పించడానికి సమర్థుడు. మూడో దేవన్నారు చూడండి, ఆ మాట కూడా చదవండి. మరియు
మరియు నీ వశమును పడకుండా నీ వశమును పడకుండా ఆయన మమ్మును రక్షించును ఆయన మమ్ము రక్షించును ఒకవేళ ఆయన రక్షించకపోయినను ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా రాజా నీ దేవతలను మేము పూజింపమనియు ఆ నీవు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము దేవుని స్తోత్రాలు చెల్లిద్దా అయ్యా చూడు ఒకసారి నువ్వు మమ్మల్ని రాజరూప ఉద్యోగాల్లో పెట్టావు అంత మాత్రాన నువ్వు చెప్పిన దానికి మేము చేయము నువ్వు చెప్పిన దానికి మేము తలంచము మేము దేని గురించి చింతపడేవాళ్ళం కాదు అంత దేవుని చిత్తానికి లోబడేవాళ్ళం ఒకవేళ నువ్వు మమ్మల్ని చంపడానికి ఇష్టపడినా నువ్వు పెట్టిన బొమ్మకు మాత్రం మేము ఎంత భయంకరమైన దృఢ సంకల్పమో చూడండి వాళ్ళు ఎంత స్థపన్ మనుషులు ప్రభు కొరకు నిలబడే వ్యక్తులు ఈరోజు చిన్నది ఏదైనా బాధ వచ్చిందంటే ప్రభుని దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రభుని దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు చిన్న బాధ వచ్చి చిన్న శ్రమ వచ్చి ఎవరన్నా ఎందుకు భయపడాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా ప్రతి దానికి నువ్వు ధైర్యపడిపోతున్నావు అంటే నువ్వు చేసే భక్తి అదా చింతతో కూడిన భక్తి చేస్తున్నావా నమ్మకం లేని భక్తి చేస్తున్నావా ఏ సంకల్పం లేని భక్తి చేస్తున్నావా వీళ్ళైతే మూడు మాటలు చెప్పారు రెండవదిగా మాకు చింత లేదు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు మూడోది ఏంటో తెలుసా మేము చచ్చిపోనన్నా చనిపోతాం చనిపోవాలన్నా చనిపోతాం కానీ నీ ప్రతిమకు మాత్రం మేము ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఇలాగ ఈ యొక్క మూడు మాటలతో నువ్వు బ్రతికితే నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎంత అనేకులకు మహిమ తెచ్చే విధంగా ఉంటుంది ప్రతిదానికి చెంతే ఒక్క విశ్వాసం లేదు దేవుని మీద ఒక దృఢ సంకల్పం లేదు నా ప్రభు చేస్తాడు నా ప్రభు నిలబెడతాడు ప్రతిదానికి కంటికి కనపడి ప్రాణాన్ని ఆస్పదం చేసుకుని ప్రాణాన్ని ఆధారం చేసుకుని కంటికి కనపడిన దాన్ని బట్టి మాట్లాడకూడదు మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా ఎంత ధైర్యంగా వాళ్ళు మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు రెండోదిగా చూస్తే వాళ్ళు చింతలేని వారుగా ఉన్నారు భయంకరమైన విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారు మూడోది దృఢ సంకల్పం వాళ్ళు కదిపించే వాళ్ళు ఎవరు కూడా లేరు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మరణం కూడా వాళ్ళని కదపలేకపోయింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇలా చేసేసరికి రాజు ముఖం అంటే ఏమైపోయిందో తెలుసా చూడండి ఒకసారి ఆ మాట నువ్వు ఎప్పుడైతే చింత లేకుండా ఉంటావో ఎప్పుడైతే దృఢ సంకల్పంతో ఉంటావో ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటావో ఎవరి ముఖం వికారం అయిపోద్దో తెలుసా చూడండి అక్కడ రాసుంది చూడండి మంచి మాట చదివాయా ఎన్నో వచ్చిన వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక ఆయన ముఖం ఏమైపోయిందంట సాతాను ముఖాన్ని వికారం చెయ్యాలంటే ఏముండాలి మనలో చెప్పండి ఏముండాలి చెప్పండి ఏముండాలి చింత ఉండకూడదు విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు ఇస్తాడని ఆయన వాగ్దానాలు సందేహించకుండా దేవుడు నీ పక్షాన ఉన్నాడు ఒక దృఢ సంకల్పంతో నువ్వు ఉండాలి దేవునికి స్తోత్రాలు నెబుకద్నెజర్కి ఏమైపోయింది అందరి ముందు అలా చెప్పేసరికి ముఖం ఏమైపోయిందంట వికారం అయిపోయింది పక్క రోజు చెప్పండి సాతాను ముఖం వికారం చేసేది మీరే అని చెప్పండి కొంతమంది వారు వికారం కాదు వాడిని నవ్విస్తూ ఉన్నారు చక్కగా అబ్బాయి ఎంత బాగున్నాడు అని ఆడి పక్కన కూర్చుని తిరుగుతున్నారు విశ్వాసం లేకపోతే వాడి ముఖం వికారం అవ్వదు చింతలతో నువ్వు పత్తాక చింతతో ఉంటే ఎవడు సంతోషిస్తాడు చింత నిన్ను చంపేస్తుందని అడిగి తెలుసు చింతలో ఉన్నవాడు దేవుని మీద ఆధారపడలేడు చింతలో ఉన్నవాడు దేవుణ్ణి ఆశ్రయం చేసుకుని బ్రతకలేడు చింతలో ఉన్నవాడు ప్రార్థించలేడు చింతలో ఉన్నవాడు మందిరానికి రాలేడు కాబట్టి దేవుని బిడ్డలు చింతపడరు దేవుని బిడ్డలు విశ్వాసంలో భయంకరంగా ఉంటారు దేవుని బిడ్డలు దృఢ సంకల్పంతో ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఆశ్రయించే బిడ్డలు తెలుసా దేవుణ్ణి ప్రాధాన్యత ఇచ్చే బిడ్డలు దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలు దేవుని వైపు చూచే బిడ్డలు దేవుణ్ణి ఆధారం చేసుకునే బ్రతుకులు అంతేగాని మనుషులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకుని తమ హృదయంలో నుంచి యెహోవాను తొలగించుకునే బిడ్డలు కాదు వాళ్ళు వాళ్ళు శాపగ్రస్తులు కాదు వాళ్ళు ఆశీర్వాదాలకు కర్తల వాళ్ళు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా కాబట్టి మనుషుల మీద ఆధారపడకూడదు మనం ఎవరి మీద ఆధారపడాలి
ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? నీ జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇంకా అప్పుల్లో ఉన్నావు, రోగాల్లో ఉన్నావు, ఒంటి నిండా వ్యాధులు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు. ఎవడు నీ మాట, నీ పిల్లల మాట, నీ భర్త మాట, ఎవరి మీద ఆధారపడాలి నువ్వు? ఎవరాలు మార్చలేరు. నరుడు తన మారు సన్మార్గంలో ప్రవర్తింప చేయడం నరుల వశంలో లేదు. నరుడు ఒక మార్గం ఏర్పాటు చేసుకు, నరుల చేతిలో లేదు. నీ ప్లాన్స్ నీకు వర్కౌట్ కావు. దేవుడి ప్లాన్ నీ జీవితంలో వర్కౌట్ అవుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది కూర్చుని పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తారు పాపం. పిచ్చి ప్లాన్లు ఆకలికి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో గొయ్యిలో పడేస్తుంది, పెద్ద అప్పులు గుండంలో పడేస్తుంది. పిచ్చి ప్లాన్ లేయకూడదు. తప్పు చేసావా, దేవుని దగ్గర క్షమాపణ అడగటం, మళ్ళీ తిరిగి వచ్చావా, ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు, అనేకుల ముందు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 19 నుంచి చదువు, అయిపోయింది చెప్పు. ఆయన ముఖము వికారం ఆయన గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతులు వేయడముగా. చూడండి, ఆడికి వికారావు గారు శ్రమ పెంచాడా తగ్గించాడా? పెరుగుతుంది ఆటోమేటిక్ గా. దేవుని కొరకు నిలబడినప్పుడు శ్రమలు పెరుగుతాయి. పక్కన వాళ్ళు చెప్పండి, ప్రభు కొరకు నిలబడినప్పుడు శ్రమలు పెరుగుతాయి అని చెప్పండి. పెరుగుతాయి, కొంత బాధపడద్దు, శ్రమలు పెరుగుతాయి, శ్రమలు పెరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు పోరాడేది శరీరంతో కాదు, దురాత్మల సమూహాలతో పోరాడుతున్నావు. నువ్వు యథార్థత గురించి చెప్తే నచ్చదు, నువ్వు కరెక్ట్గా జీవితం గురించి చెప్తే నచ్చదు. వాళ్ళు శ్రమ చేస్తారు, మాట్లాంటారు, నువ్వు భయపడద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, ఆయన ఏడంతలు వేయడముగా చేయమని ఆజ్ఞ ఇచ్చను. మరియు మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రకు మేషకు అభ్యర్థంకులు బంధించి వేడిమి కలిగిన మండుచున్న అగ్నికుండంలో వేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలు, నిలువుటంగీలు, పైవస్త్రములు, తక్కిన వస్త్రములు తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగిన అగ్నిగుండంలో పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున, గుండము మిక్కిలి వేడినందున షడ్రకు మేషకు అభ్యర్థంకులు విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నష్టం తలపెట్టిన వాళ్ళకే నష్టం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పక్కలో చెప్పండి, మీకు నష్టం తలపెట్టిన వాళ్ళకే నష్టం అని చెప్పండి. మనకి ఎవరైతే నష్టం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మామూలు నష్టం కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనల్ని ముడితే ఎవరిని ముట్టినట్టు? ఇప్పుడు సాతానుగాడు మన నష్టం చేయలేదు, వాడికి నష్టమా? నా దగ్గర నుంచి డ్యూబాబుని తీసుకెళ్ళాడు, మొన్న 100 మంది లాక్కొచ్చాను నేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడికెళ్ళినా, ఎక్కడికెళ్ళిన బంధకాలు తెంచడం, ఎక్కడికెళ్ళిన కాడులు విరగొట్టడం, ఎక్కడికెళ్ళిన కాడిబాడు మేకులు తీయడం, సాతాను కోటలు కూల్చడమే మన పని. వాడు మనతో పెట్టుకున్నాడు. సాతాను గాడు ఇక్కడ నెబుకద్నెజరు ఎవరితో పెట్టుకున్నాడు? షడ్రకు మేషకు అభ్యర్థులతో పెట్టుకున్నాడు. వాళ్ళెవరో దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వారు, వాళ్ళెవరో చింత లేని వారు, వాళ్ళెవరో భయంకరమైన విశ్వాసం కలిగిన వారు, వాళ్ళెవరో దృఢ సంకల్పం కలిగిన వారు, వాళ్ళతో వాడు పెట్టుకున్నాడు. వాడు పెట్టుకోవడం వల్ల వాడి సైన్యంలో వాడికే నష్టం వచ్చింది. వెయ్యాలని వేసే వాళ్ళే చచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలతో ఎవరు పెట్టుకుంటే వాడికే నష్టం. హిట్లర్ పెట్టుకున్నాడు, వాడు సూసైడ్ చేసుకుని చచ్చాడు. దేవుని బిడ్డలతో చెలగాటం ఆడకూడదు. అపొస్తలైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలతో చెలగాటం ఆడాడు, గుడ్డోడై కూర్చున్నాడు. తర్వాత పశ్చాత్త దేవుడు కళ్ళిచ్చి మళ్ళీ వాడుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుని బిడ్డలతో చెలగాటం ఆడకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అంటే అందరు దేవుని బిడ్డలు కాదు, పేరు పెట్టుకున్న వాళ్ళు కాదు, ఈ గుణాలు కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. నేను ఇంకో మాట చెప్తున్నా, దేవుని బిడ్డలకి ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టారా? వాడి పని అయిపోయినట్టు. పనికి వెళ్ళి ఆడు నీకు డబ్బులు ఎగ్గొట్టాడా? ఆడి పని అయిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే బిడ్డగా ఉండి, ఓ చింత లేని బిడ్డగా ఉండి, ప్రతిదీ ప్రభు మీద ఆధారపడుతూ విశ్వాసంతో బ్రతుకుతూ, దేవుడు అంటే దృఢ సంకల్పంతో నువ్వు బ్రతుకుతూ, నా దేవుడు నా పక్షాన ఉన్నాడని నువ్వు బ్రతుకుతూ ఉంటే సాతానుగాడు నీకు ఏది చేసినా వాడికి జయము రాదు, వాడు ఓడిపోవటం గ్యారంటీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే నీ పక్షానున్న ఆయన అధికుడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. జయం మందే. ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజాకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసేతమే కదా అని మంత్రులని అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు,
నేను నలుగురు మనుషులను బంధకములో లేక అగ్నిలో సంచరించుటే చూచుచున్నాను. వారికి హాని ఏమియో కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, దేవుని కొరకు నిలబడ్డారు, చింతలేని వారు ఉన్నారు, భయంకరమైన విశ్వాసం ఉంది, భయంకరమైన దృఢ సంకల్పం ఉంది. అటువంటి వాళ్ళ పక్షాన ఎవరు నిలబడ్డారు? ఎవరు నిలబడ్డారు? పిచ్చిరాజు నిలబడి ఏమంటున్నాడు? ఆ పిచ్చిరాజు నెబుకద్నెజరు రాజు ఏమంటున్నాడు? మంత్రులు పిలిచారే బాబు ఇటు రెండు ఒకసారి అన్నాడు. ఏంటి అయ్యగారు అన్నాడు. మనం ఎంతమందిని వేసామన్నాడు. ముగ్గురు అయ్యగారు అన్నాడు. మరి ఏంట్రా నాలుగో వాడు కనపడుతున్నాడు నాకు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్క రోజు చెప్పండి, మీతో పాటు నాలుగో ఆయన ఉన్నాడు, మీరు భయపడొద్దని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మీతో పాటు ఎవరున్నారు చెప్పండి. నా గట్టి చెప్పండి, నాతో పాటు నాలుగో వ్యక్తి అయినా నా యేసయ్యా నాతో ఉన్నారు. కాబట్టి నా జీవితంలో నాకు జయమే, నా జీవితంలో ఓటమే లేదు. ఎందుకంటే నా నాలుగో యేసయ్యా నాతో ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు రోగంతో ఉన్నావేమో, ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావేమో, అజ్ఞానంగా నువ్వు అప్పులు పాలైపోయావేమో, ఈరోజు కుటుంబ సమస్యతో ఉన్నావేమో, నువ్వు ఒక్కదానివే లేవు, నీతో పాటు ప్రభు ఉన్నాడు. ఖచ్చితంగా ప్రభు నిన్ను రక్షించగలడు. ఆయనకే నువ్వు ప్రాధాన్యత ఇవ్వు. చింతపడద్దు, విశ్వాసంతో ఉండు, ధైర్యంగా ఉండు, నీ దేవుడు నిన్ను రక్షించగలడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు నువ్వు దేవుణ్ణి చూపించి అనేకులను ఆశ్చర్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు నువ్వు దేవుణ్ణి చూపించి అనేకులను ఆశ్చర్యపరిచే విధంగా నువ్వు మారిపోతావు. దేవునికి స్తోత్రాలు. అందుకు ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని కొరకే నిలబడాలి. ఎంత అగ్నికుండమైన రోగమైనా సరే, డాక్టర్ రేపే నువ్వు సస్తావని చెప్పినా నేను దేవుణ్ణే పట్టుకుంటా, కానీ రోగం వైపు నేను చూడను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. వీళ్ళు దేవునికే ఉద్యోగానికి ప్రాధాన్యత ఇవ్వలా, నెబుకద్నెజరుకు ప్రాధాన్యత ఇవ్వలా, వాడి అరుపులకి ప్రాధాన్యత ఇవ్వలా, వాడి యొక్క వాడి వీణలకి ప్రాధాన్యత ఇవ్వలా, వాడి హంగుకి ప్రాధాన్యత ఇవ్వలా, వాడి హోదాకి ప్రాధాన్యత ఇవ్వలా, ఒకే ఒక్కరికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన నజరేయుడైన యేసు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ప్రాధాన్యత ఏం చేసిందో తెలుసా? రాజును పిచ్చోడు చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లింది. హల్లెలూయా. రాజు లేచి అంటాడు, అయ్యా నాకు నలుగురు కనబడుతున్నాను. తర్వాత చూడండి ఇంకొక విషయం. హల్లెలూయా హల్లెలూయా. తను చదవాలి, చదవాలి, అయిపోయింది. అంతటా నబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు మేషకు అభ్యద్నగోలు అను వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా. ఇప్పుడు డైలాగ్ మారిపోయింది. ఏమిటంటే మహోన్నతుని దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. పక్క రోజు చెప్పండి, మీరు మహోన్నతుని దేవుని సేవకులు అని చెప్పండి. మనం ఎవరు ప్రభాకరు? మనం ఎవరు? మహోన్నతుని దేవుని, అది నీ పేరు. దేవుని పేరు మార్చుకో రేపటి నుంచి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి. నా పేరు మహోన్నతుని దేవుని సేవకుణ్ణి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనందరం సేవకులు. నేను ఒక్కడే కాదు, యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా మహోన్నతుని దేవుని సేవకులు. మీరు అందరికీ దేవుణ్ణి చూపించే బిడ్డలు మీరు. ఏ అగ్నిగుండంలో అయినా, ఏ రోగాలైనా, ఏ శోధనలైనా, ఏ ఇబ్బందులైనా, ప్రతి శోధన నుంచి ప్రభు కొరకు నిలబడి అనేకులు చూపించే బిడ్డలుగా మీరు ఉండాలి. అది దేవుని బిడ్డల యొక్క నైజం, అది దేవుని బిడ్డల యొక్క గుణం. అంతేగాని అగ్నిగుండం అందరు పారిపోకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ పారిపోతే ఇంకో చోట అగ్నిగుండం, అక్కడ పారిపోతే ఇంకో, ఎక్కడికి వెళ్ళినా నీ శోధనలు నిన్ను వదిలిపెట్టవు. బ్రతికున్నంత ప్రాణం పోయేంత వరకు శోధనలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రతి శోధనలు ఎలా నిలబడాలో తెలుసా? చింత లేని దానిగా నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి, దృఢ సంకల్పంతో నిలబడాలి. ప్రభుకు ప్రాధాన్యత చెప్పిడిగా నిలబడితే శోధనలు నువ్వు పడవేయబడ్డా, ఆ శోధనలోంచి ప్రభు నిన్ను బయటికి తీసుకురాగలడు. ఆ శోధనలో ప్రభు నువ్వు చూపించగలుగుతావు. వీళ్ళు నిలబడ్డారు, ఎవరిని చూపించారు? నీ పేరేంటి?
మహాదేవుని మహోన్నతుడకు దేవుని సేవకుడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏమండి ఆ పేరు పెట్టి సంతోషించాలి, మీకు ఆనందం లేదు? మీకు దేవునికి స్తోత్రం. ఎంతసేపు నేను ఒక మీకు 10,000 ఇస్తే ఇప్పుడు ఎగురుతారు ఇక్కడ ఎగరమంటే. దేవునికి స్తోత్రాలు. అదే డబ్బు కాదు, దేవునికి స్తోత్రం. డబ్బు కావాలి, డబ్బు ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం. ఆయన నీతో ఉంటే చేపలోంచి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. లోతుకెళ్ళకుండా 2 పడవల నిండా చేపలు పట్టిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. రోడ్డు మీద పడేసిన బాణల నుంచి ద్రాక్షారసం తీసుకొస్తాడు దేవుడు. ఆయన నీతో ఉంటే ఇంట్లో కుండల నిండా నూనె నింపుతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. ఆయన నీతో ఉంటే తొట్టిలో పిండి అయిపోదు, బుట్టిలో నూనె అయిపోదు. దేవునికి ఆయన నీతో ఉంటే చచ్చిపోయిన మనిషి కూడా బ్రతుకుతాడు. చిన్నదాన లిగమంటే లెగిసి కూర్చోండి. దేవునికి స్తోత్రాలు చేయాలి. కాబట్టి ఎవరు కావాలి మనకి? హుసేను ఎవరు కావాలి? ఎవరు కావాలి గట్టి చెప్పు కొంచెం. ఓ యేసయ్య, దేవునికి స్తోత్రాలు చేయాలిద్దా. కాబట్టి మహోన్నతుని దేవుని సేవకులం మనం. దేవునికి స్తోత్రాలు చేయాలి. అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చి అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని హాని చేయకుండా వారి దేహములకు తగలకుండా చూచిరి. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. వీరి దేవుడు ఎవరు? పూజార్హుడు. నేను ఒక ప్రశ్న అండి, నిజంగా వాళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నెబుకద్నెజరు చెప్పినట్టు మొక్కుంటే ఈ మాట వచ్చేదా? రాజు ఏం చెప్తున్నాడు ఇప్పుడు? వారి దేవుడు ఎవరంట? పూజార్హుడు. ఆ తర్వాత పూజార్హుడు ఆయన తన దూతలంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించాడు. తన దూతలను పంపి తను ఆశ్రయించిన దాసులను ఏం చేస్తాడు దేవుడు? రక్షించాడు. ఓ ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు రక్షిస్తాడు 100%. ఈ ఉదయకాలం ఎటువంటి శ్రమలను ఉన్నావో, ఎటువంటి కష్టంలో నువ్వు ఉన్నావో, ఎటువంటి ఇబ్బందులను ఉన్నావో, ఎటువంటి వేదన గుండా నువ్వు వెళుతున్నావో, ఆయన ఆశ్రయించు వారిని దేవుడు రక్షించడానికి సమర్థుడు. నెబుకద్నెజరు ఈ మాట చెప్తున్నాడు. పదాయి దేశపు రాజు, అన్య దేశపు రాజు చెప్తున్నాడు. ఆయన ఆశ్రయించే వారిని రక్షిస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా దేవుడు నన్ను రక్షించబోతున్నాడు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా దేవుడు నన్ను తప్పించబోతున్నాడు వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా దేవుడు నాకు క్షేమము ఆరోగ్యం ఇస్తాడు వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కృపాక్షేమాలే నా వెంట వస్తే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను. తమ దేహాలను ఏం చేశారు? అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. రాజు యొక్క ఆజ్ఞను ఏం చేశారు వాళ్ళు? వ్యర్థపరిచి. దేవుడు మాట విని రాజు ఆజ్ఞను వ్యర్థపరిచారు. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనములో గాని, రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని, షడ్రకు మేషకు అబద్నెగోల అను వారి దేవుడు ఎవరు దూషించురో వారు తుత్తినీలుగా చేయబడుదురు. వారి ఇల్లు ఎల్లప్పుడు పెంట కుప్పగా ఉండవలను. అంతటా షడ్రకు, అంతటి నుండి రాజు షడ్రకు మేషకు అబద్నెగోలు వారిని బబులోను సమస్థానములో హెచ్చించను. దేవుని కొరకు నిలబడేవారు హెచ్చింపబడతారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇష్టం, దేవుని కొరకు నిలబడతారా, దేవునికి ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే చింతల్లో మునిగిపోతారా, విశ్వాసం లేకుండా బ్రతుకుతారా, దృఢ సంకల్పం లేకుండా బ్రతుకుతారా, లోకంతో కలిసిపోతారు. మీరు ఆలోచించుకోండి. వీళ్ళు అన్నారు మేము కలం, మా గుణాన్ని మేము పోగొట్టుకోం, మమ్మల్ని బానిసలుగా తెచ్చారు, కానీ మాలో ఉన్న గుణాన్ని మేము పోగొట్టుకోం. బానిసలుగా వచ్చి రాజు పెట్టే ఆహారాన్ని మేము తినాం. మాకు గుణం ఉంది, మాకు గుణం ఉంది, మాకు ఒక దేవుడు ఉన్నాడు, మేము ఆయన దాటి మేము పోమని చెప్పి వాళ్ళు నిలబడ్డారు. ఏమైనా తెలుసా? దేశాన్ని తలకిందులు చేసేసారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈరోజు నువ్వు ప్రతిదానికి సాతానికి ప్రతిదానికి లోనైపోతున్నావు. నీ గుణాన్ని నువ్వు మార్చేసుకుంటున్నావా? నువ్వు రక్తంతో కడగబడ్డావు. యేసయ్య బిడ్డవు నువ్వు, ఆయన కన్యకవు నువ్వు, నీ వరుడు
ఆయన మధ్యాకాశానికి యేసయ్య రాబోతున్నాడు గొర్రెపిల్ల మహోత్సవానికి. ఆయన రావట్లేదు కదా, అయ్యో నా వరుడు లేడు కదా, పిల్ల ఆలస్యమైంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచించకూడదా? వాళ్ళు బ్రతికారా? చింతపడలా, విశ్వాసాన్ని కోల్పోలా, దృఢ సంకల్పం కోల్పోలా? ప్రభుకే ప్రాధాన్యత ఇచ్చారు, అగ్నిగుండంలో పడ్డారు, నాలుగో వ్యక్తిని చూపించారు, వాళ్ళు నిలబడి అనేకులు దేవుని చూపించారు. అంతేకాదు వాళ్ళు నిలబడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడో తెలుసా? హెచ్చించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నువ్వు నిలబడితే నువ్వు హెచ్చించబడతావు. శ్రమ ఉంది కదా పారిపోవద్దు, ఎవరో తిడుతున్నారు కదా అని పారిపోవద్దు, ఎవరో తిడుతున్నారు కదా కుమిలిపోవద్దు, ఎవరో హేళన చేశారు కదా కుమిలిపోవద్దు. నిలబడు, నీ దేవుడు రక్షించటానికి సమర్థుడు, నీ తలపైకి ఎత్తటానికి సమర్థుడు. ఎక్కడ అవమానించబడ్డావో నీ దేవుడు అక్కడ నిన్ను హెచ్చిస్తాడు.